శ్రీశంకరంపేట మండల కేంద్రంలో సీఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం సీఐటియు జిల్లా నాయకురాలు బాలమణి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పందించి వారికి 7,500 రూపాయల చొప్పున వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనలు పేపర్లో, టీవీలో, వార్తల్లో ఉన్నాయని, 4 సంవత్సరాలు గడిచిపోయినా పెంచిన వేతనం ఇవ్వలేదని, అట్టి వేతనాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేస్తారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆశా వర్కర్లకు 10,000 రూపాయల వేతనం ఇవ్వడిస్తున్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశా వర్కర్లకు 10,000 వేతనంతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తారు. ఈ నెల 19వ తేదీ మరియు 20వ తేదీన నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈరోజు ఆశా వర్కర్ల వినతి పత్రము శంకరంపేట మండలంలో ఇవ్వడం అనేది జరిగింది. వాళ్లకు రకరకాల సర్వేలు పెడుతున్నారు, కానీ ఇప్పటి వరకు సంవత్సరం నుంచి కూడా బిల్లులు రాని పరిస్థితిలో ఉంది. ఎంత వేస్తే అంత పనికి తగ్గట్టు పారిశోధకమే ఇస్తారు తప్ప, మరి కేసీఆర్ 7,500 జీతం ఫిక్స్డ్ ఇస్తున్నా అని చెప్పి పేపర్కే పరిమితమైంది తప్ప ఇప్పటి వరకు వాళ్ళకి అందింది లేదు. ఒక్కొక్కరికి 4,000, 5,000 వస్తున్నాయి తప్ప మిగతా అసలు ఇస్తలేరు. ఈ రోజు బిల్లులు కూడా దారుణంగా, మరి వాళ్ళు ఇష్టరాజ్యము ఇష్టం వచ్చినట్టే చేస్తారు తప్ప వాళ్ళకు అందే పరిస్థితి లేదు. 6 గంటల నుంచి సాయంత్రం 6 అయినా ప్రెగ్నెంట్ని తీసుకుపోతే ఆమె డెలివరీ అయ్యేంత వరకు ఎంటుండి మరి సేవ చేస్తారు. సేవ చేయడంలో తప్పు లేదు. వేతనం ఇస్తా అన్న కేసీఆర్ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాము. అట్లనే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో మరి 10,000 ఇస్తుండు, మరి కేసీఆర్ కూడా పక్కకే రాష్ట్రం ఉంది, మరి రాష్ట్రం ప్రకారము మరి ఫిక్స్డ్ 10,000 ఇవ్వాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తున్నాము. అట్లనే 19, 20 కూడా 2 రోజులు కూడా సమ్మె నిరాహార దీక్షకు కూడా వెళ్తున్నామని చెప్పి కోరుతున్నాము. అందరు ఆశా వర్కర్లు కూడా జయప్రాణం చేయాలని చెప్పి ఈరోజు అందరు ఆశా వర్కర్లకు చెప్తున్నాము. అట్లే ఈ దశల వారీగా ప్రోగ్రామ్ చేసి కూడా మళ్ళీ సమ్మెలకు వెళ్ళడానికి